అరుణాచల శివ, అరుణాచలంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియో అన్నమాట. చాలామంది రిజర్వేషన్ చేసుకున్నారు అరుణాచలం వద్దామని చెప్పేసి, వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట. సో వాళ్ళకు ఒక క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే డిసెంబర్ 4 ఈరోజు నుంచి మనకి ఆలయంలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. నీళ్ళు అయితే ఈ విధంగా ఉందన్నమాట. ప్రజెంట్ అయితే మీరు చూడవచ్చు చుట్టుపక్కల మొత్తానికి ఈరోజు కూడా అరుణాచల గిరి ఏం కనపడలేదు అన్నమాట. సో వాటర్ అయితే ఈ విధంగా ఉంది ప్రజెంట్. ఈరోజు నుంచి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7:30 ధ్వజారోహణ కార్యక్రమం అన్నమాట టెంపుల్లో. టెంపుల్ లైటింగ్ అంతా బాగానే చేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, అరుణాచలం రావాలనుకున్న వాళ్ళు రావచ్చా, ఇప్పటికీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఖచ్చితంగా రావచ్చు. నిన్నటితో మొత్తం కూడా షార్ట్అవుట్ అయిపోయింది, మొత్తం కూడా క్లియర్ చేశారు. చాలా ఫ్రెష్గా ఉందన్నమాట అరుణాచలం, అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అలాగే నిన్న వీడియో ఒకటి పెట్టాం కదా ఏ విధంగా ఉండింది అని చెప్పేసి, చాలామంది దాంట్లో కొంతమంది కామెంట్స్ చేసిన విషయం ఏంటంటే, స్వామి మీరు వీడియో చేసినప్పుడు మీ ఫేస్లో స్మైలింగ్ వస్తుంది, అంత దేవాస్తం జరిగిన తర్వాత మీ ఫేస్లో స్మైలింగ్ ఎలా వస్తుంది అనేసి కొంతమంది కామెంట్ పెట్టారన్నమాట. నిజానికి ఏంటంటే, ఈ భూమి అన్నది, అరుణాచలం అన్నది ఒక ధ్యానానికి అనువైనటువంటి ప్రదేశం అన్నమాట. ఈ ప్రదేశాన్ని చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా చేశారంటే, మొత్తం కమర్షియల్ చేశారు. ఒక ఆటో ఛార్జెస్ నుంచి రెంట్స్ నుంచి కానీ మొత్తం తిరువన్నామలై డెవలప్ అయింది అయితే ఏం లేదు, కానీ రియల్ ఎస్టేట్ అయితే భయంకరమైన డెవలప్ అయింది. ఇప్పుడు మీరు ఒక పాలు షాపుకి కానీ టీ షాపుకి కానీ వెళ్ళి ఆ పాల ప్యాకెట్లు తీసుకొని స్కాన్ చేస్తామంటే స్కానర్స్ ఉండవు అన్నమాట వాళ్ళ దగ్గర, డబ్బులు ఏమంటారు. అంత ఆధునికత ఇంకా రాలేదు. కానీ మీరు ల్యాండ్స్ కానీ ఇక్కడ కానీ కొను అడిగినట్లయితే 1 ఎకర్ దాదాపుగా 10 కోట్ల పైన పలుకుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక ఆధ్యాత్మిక స్థలాన్ని ఒక కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేశారు. అలాగే అరుణాచల గిరిపైకి నేను ఎన్నోసార్లు వెళ్ళొస్తూ ఉంటాను అన్నమాట. మొత్తం కూడా ఆ ప్లాస్టిక్ చెత్త కవర్లు మొత్తం వేసేస్తుంటారు. మా వీలైనంత వరకు మేము కింద తీసుకొస్తున్నాం, కానీ అంత పెద్ద గిరిని క్లీన్ చేయాలంటే అసలు ఇది ఎలా అవుతుంది అని చెప్పేసి నాకు చాలా రోజుల నుంచి ఒక బాధ ఉండేదన్నమాట. మొన్న పడిన వర్షాలకి ఆ బాధ క్లియర్ అయిపోయింది. మనం చిన్న చిన్న శివలింగాలకి మనమైతే క్లియర్ చేయగలుగుతాం, కానీ అంత పెద్ద శివలింగాన్ని క్లియర్ చేయాలంటే అది మామూలు విషయం అయితే కాదన్నమాట. సో అది దేవతల ద్వారే జరుగుతుంది. సో నిన్న పడిన వర్షాలకైతే అసలు రోడ్ల మీదకి వచ్చిందండి చెత్త, మీరు చూస్తే అర్థమవుతుంది. అసలు దాదాపుగా 2.5 టన్నుల పైన రోడ్ల మీదకి వచ్చేసింది. ఆ రోడ్డు మొత్తం ఈ చెత్తతో నిండిపోయింది అన్నమాట. మీరు అర్థం చేసుకోవచ్చు అరుణాచల గిరి పైన మనం ఎంత ఇది చేస్తున్నామో. మామూలుగా మన పూజా రూమ్ అయితే మనం ఈ విధంగా పెట్టుకోం కదండి, ఎంతైనా కూడా రోజుకి ఒకసారైనా క్లీన్ చేసుకుంటాము. అలాంటిది స్వయం శివలింగము, మహాశివలింగము, మొదటి శివలింగము, ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం అనేటువంటి అరుణాచల గిరి పైన మనం చేస్తున్నటువంటి, మనమనే కాదు అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ దానికి బాధ్యులే అన్నమాట. సో అందుకు స్వామివారు చిన్న హెచ్చరిక చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటామండి, చిన్న చిన్న చీమలు ఇలాంటివి ఉంటాయి, మనం వాటిని పెద్ద పట్టించుకోము అన్నమాట. క్లీన్ చేస్తున్నప్పుడు వాటితో పాటు తోసేస్తాం బయటికి. ఇక్కడ జరిగిన విషయం కూడా అంతే అన్నమాట. దేవతలకి, దేవతలు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న డిజాస్టర్స్ని పట్టించుకోరు. సో లాగేశారన్నమాట. నాకు నిన్న ఇంకా ఆనందమైన విషయం ఏంటంటే, పైన ఉన్న చెత్త అంతా బయటకు వచ్చేసింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ హ్యాపీ అన్నమాట. సెకండ్ హ్యాపీ ఏంటంటే, వర్షము ఈ 2 రోజులు ఆగిపోవడం కూడా హ్యాపీ అన్నమాట. ఇదే వర్షం కానీ ఇంకొక రోజు కానీ ఎక్స్ట్రా కానీ పడి ఉంటే అసలు మనం అరుణాచలం గురించి, అసలు అరుణాచలంని ఊహించలేమన్నమాట. అంత పెద్ద డిజాస్టర్ జరుగుండేది. ఆల్రెడీ ఇంతంత హైట్లో ఉన్న ఇళ్ళకే నడుములోతు వాటర్ వచ్చేసిందంటే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంకా డౌన్ ప్రదేశాలు అయితే మొత్తం కూడా కార్లు వెహికల్స్ మొత్తం నిండిపోయి అసలు అంత పెద్ద డిజాస్టర్ అన్నమాట. మీరు అర్థం చేసుకోవచ్చు ల్యాండ్ స్లైడ్ జరిగింది అరుణాచలం పైన. అసలు అది మామూలు ల్యాండ్ స్లైడ్ కాదు, ఆ పడిన స్పీడ్కి
మొత్తం 2-3 ఇల్లులు అలాగే దిగిపోయిందనమాట. దాదాపుగా 24 అవర్స్ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వాళ్ళని బయటికి తీశారు. 24 అవర్స్ నుంచి పాపం వాళ్ళు తవ్వుతూనే ఉన్నారు. నిన్నే ఇక్కడ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గారు కూడా వచ్చి వెళ్ళారన్నమాట. అలాగే మంత్రులు, అపోజిషన్ మంత్రులు అందరూ కూడా వచ్చి ఈ ప్రదేశాలను చూసి వెళ్తున్నారు. మనం జస్ట్ ఆ రోడ్లో రావాలంటేనే దాదాపు ఒక 1/2 అవర్ పడుతుంది. అంత ట్రాఫిక్, అంత బందోబస్తు ఉన్నారన్నమాట. సో అంత డిజాస్టర్ అయితే జరిగింది. ఇంకొక రోజు కానీ అరుణాచలంలో ఇదే వర్షం కనబడి ఉంటే అసలు మనం అరుణాచలం గురించి ఊహించలేము. సో ఇప్పటికీ పడిన వాటర్ పారుతూనే ఉందన్నమాట. అలాగే మనం అరుణాచలంకి వచ్చేటప్పుడు మనం కూడా కొంచెం మినిమం కామన్ సెన్స్ ఉపయోగించుకోవాలి. ఈ ప్లాస్టిక్ కానీ ఇలాంటి వాటికి తీసుకురాకూడదు. మనం గిరిప్రక్షణ చేసేటప్పుడు కానీ మధ్యలో మనం ఎలా చేస్తున్నామంటే ఆ టిఫిన్స్ తింటూ, తర్వాత దారిలో ఆ మొక్కజొన్న కండులు అవి ఇవి తింటూ, ఆ చెత్త అంతా రోడ్డు మీద పడేస్తూ చాలా ఇదైతే చేస్తున్నామన్నమాట. స్వామి, మీరు కూడా బయట ప్రసాదాలు పెడుతున్నారు కదా, ఆ ఈ వేస్ట్ గురించి సంగతి ఏంటంటే చిన్న సాధువులకి అంతా కూడా పర్టికులర్గా చెప్తామన్నమాట. మొత్తం కూడా ఒక్క ప్లేటు కింద పడడానికి ఛాన్స్ లేదు, మొత్తం కూడా డస్ట్బిన్లోనే పడాలి. ఆ డస్ట్బిన్ను క్లీన్ చేస్తున్నటువంటి లేడీస్కి కూడా మనం సపరేట్గా వాళ్ళకి ఇంటి ఖర్చులకి అలాంటి వాటికి కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇది యాక్చువల్గా అది గవర్నమెంటే చూసుకుంటుంది, కానీ మన వంతుగా మనం ఆ చిన్న సాయం కూడా చేస్తూ ఉంటాము. సో మన దగ్గర నుంచి అయితే మిస్టేక్ జరగదు, ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్గా నేను మీకు చెప్తున్నప్పుడు నేను అంత రెస్పాన్సిబుల్గా ఉండాలో నాకు తెలుసు అన్నమాట. సో అంత రెస్పాన్సిబుల్గానే ఇక్కడ కార్యక్రమాలు నేను నిర్వహిస్తూ ఉంటాను. సో మీరు అరుణాచలం వచ్చినప్పుడు ఈ వేస్ట్ని అసలు ఉపయోగించవద్దు. అలాంటి ఆలోచనల నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఏమన్నమాట, అరుణాచల గిరిపైన మనం చాలా కండక్ట్ చేస్తున్నాము. కొత్తగా అరుణాచలంకి వచ్చేవాళ్ళు ప్లాంట్స్ తీసుకురమ్మని చెప్పేసి, లేదా విత్తనాలు తీసుకొచ్చి అరుణాచల గిరిపైన చల్లమని చెప్పేసి దాదాపుగా మనకి ఒక ఆ వీడియో పెట్టంగానే 20,000 మంది వరకు రీచ్ అయిందన్నమాట. దాదాపుగా 100-150 మంది పైన చెట్లు తీసుకొచ్చి నాటారు అరుణాచల గిరిపైన. పూల మొక్కలు అయితే ఏమి, పండ్ల మొక్కలు అయితే ఏమి, దాదాపుగా మనమే అయితే ఈ సపోటాలు, ఈ బొప్పాయి ఇలాంటివి కొన్ని 1,000 విత్తనాలు అరుణాచల గిరిపైన చల్లామన్నమాట. ఎందుకంటే ఫుల్ ఎండాకాలంలో ఆ మూగజీవాళ్ళకి ఫుడ్ లేకుండా అలాగే ఉండిపోవడం అంతా చూసి నాకు చాలా బాధ వేసింది. సో అక్కడున్నటువంటి మార్కెట్లో కొంచెం వేస్ట్ అయిపోయినటువంటి పండ్లని అవన్నీ తీసుకొచ్చి అరుణాచల గిరిపైన చెల్లామన్నమాట. ఇప్పుడు మీరు ఇందాక రీసెంట్గా అరుణాచల గిరిపైన లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, మీరు చూసినట్లయితే మొత్తం కూడా జామ చెట్లు వచ్చేస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది ఆ విషయాలు. అలాగే వీక్లీ వాలంటీర్స్ని తీసుకొని గిరిని క్లీన్ చేస్తున్నామన్నమాట. సో ఇలాంటి కార్యక్రమాలు మన ద్వారా చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇది నా ఒక్కడి వల్ల కాదు, మీరు కూడా ఇందులో పార్ట్ అవ్వాలి. సో మీరు కూడా ఇందులో చేతులు కలపాలన్నమాట. ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ అరుణాచల గిరిపైన మనం తీసుకోవాలి. మనందరం కూడా ఒక బాధ్యతగా ఉందాం అరుణాచల గిరిపైన. మనం ఆ ప్రేమని, ఆ వాత్సల్యాన్ని, ఆ భక్తిని చూపించగలగాలన్నమాట. లేకపోయినట్లయితే స్వామివారు ఇలాంటి హెచ్చరికలు అయితే మధ్య మధ్యలో చేస్తూ ఉంటారు. సో ఇది జస్ట్ సింపుల్, చాలా చిన్న వార్నింగ్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇంకా ఈ విషయాన్ని అయితే పక్కన పెడితే అరుణాచలంకి హ్యాపీగా రావచ్చు, మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. నార్మల్ కంటే ఇప్పుడు ఇంకా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట అరుణాచలం. ఈరోజు నుంచి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు 7:30కి ధ్వజారోహణ కార్యక్రమం ఉందన్నమాట, అంగరంగ వైభవంగా చేస్తారు. మీరు అరుణాచలంకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకుని, గిరిప్రక్షణ చేసుకుని వెళ్ళొచ్చు. ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయా అంటే లేదన్నమాట, వర్షాలు ఏం పడట్లేదు. జస్ట్ క్లైమేట్ కొంచెం మూడీగా ఉందంతే, క్లౌడీగా ఉందంతే. మిగతా అంతా కూడా బాగానే ఉంది. జస్ట్ మీరు వచ్చేటప్పుడు ఒక రెయిన్ కోట్స్, స్వెటర్లు అవి తీసుకుని వచ్చుకొని సరిపోతుంది. అరుణాచలం అంటే కార్తీక మాసం అంటే మనం నార్మల్గా ఈ క్లైమేటే ఉంటుందన్నమాట. సో నార్మల్ క్లైమేట్కి వచ్చేసింది నేను చెప్తాను. హ్యాపీగానే మీరు అరుణాచలం వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఏదన్నా మీకు తెలుసుకోవాలనుకుంటే ఆ కామెంట్స్ ద్వారా నాకు కామెంట్స్ పెట్టండి, నేను దానికి తగ్గట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ వర్తి అయితే నేను దానికి సంబంధించి వీడియో కూడా చేస్తాను.